ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ సోమవారము. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోవుచున్నాడు. మొదటి పట్టణము యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1 మరియు 10వ వచనము. ప్రభువు వాణి అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి దానిని మందలింపుము. ఆ నగర ప్రజల దౌశ్యము నా దృష్టికి ఘోరమాయనని చెప్పుము అని పలికెను. కాని యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని పోయి తర్శీషు చేరుకో ఎంచెను. అతడు ఎప్పేకు వెళ్ళగా అచ్చట ఒక ఓడ తర్శీనునకు వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో ఎక్కెను. ప్రయాణికులతో పాటు తర్శీసు చేరుకొని ప్రభువు చెంత నుండి తప్పించుకోవచ్చునని అతను తలంపు. కాని ప్రభువు సముద్రముపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బద్దలగునట్లు ఉండెను. నావికులు భయపడి ఒక్కొక్కడు తన తన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరుకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింద భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను. ఓడ అధిపతి అతనిని చూచి, ఓయి, నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశా నీ దేవుడు నీ మొరణాలించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును అనెను. నావికులు, మనము చిట్లు వేసి ఈ దురదృష్టమునకు కారకులెవరో తెలుసుకొందము అనుకొనిరి. వారు చిట్లు వేయగా యోనా పేరు వచ్చెను. కావున వారతనిని చూచి, ఓయి, ఈ దురదృష్టము మా మీదికి ఎవరి వలన వచ్చినదో చెప్పుము. నీవు ఇచ్చట ఏమి చేయుచున్నావు? ఎచ్చటి నుండి వచ్చుచున్నావు? నీ దేశమేది, జాతి ఏది అని ప్రశ్నించిరి. అతడు, నేను హిబ్రూ జాతి వాడను. సముద్రమునకును భూమికిని సృష్టికర్తయి ఆకాశమందుండు దేవుడైన ప్రభుని యందు భయభక్తులు కలవాడను అని చెప్పెను. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోవుచున్నాడని నావికులు గ్రహించిరి. అతడే వారికా సంగతి చెప్పెను. కనుక వారు మిక్కిలి భయపడి, నీవెంత పని చేసితివి అనిరి. క్షణక్షణము తుఫాను పెరిగిపోవుచుండెను. సముద్రము మా మీదికి రాకుండా శాంతించుటకుగాను మేము నిన్నేమి చేయవలయినో చెప్పుము అనిరి. యోనా, మీరు నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును. నా మూలమునని ఈ పెను తుఫాను పట్టుకొనినది అని అనెను. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేర్పగోరి కష్టముతో తెడ్లు వేసిరి. కాని తుఫాను ఇంకను అధికమగుచుండుటచే వారి ప్రయత్నము నెగ్గలేదు. కనుక వారు ప్రభువునుద్దేశించి, ప్రభు, మేమితని ప్రాణములు తీసినందులకు గాను నీవు మమ్ము నాశనము చేయవలదు. మేము నిర్దోషిని చంపితిమని మా మీద నేరము మోపవలదు. నీవు నీ ఇష్టము వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి. ఇది నీ చేయిదము అని ప్రార్థించిరి. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. అది వెంటనే శాంతించెను. ఆ సంఘటనను గాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలి భయపడిరి. ప్రభువునకు బలి నర్పించి మొక్కుబడులు చేసుకొనిరి. ప్రభువు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మృంగివేసెను. అతడు 3 దినములు చేప కడుపులో నుండెను. చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన ప్రభువునకు ఇట్లు ప్రార్థన చేసెను. అంతటా ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా అది యోనాను ఒడ్డునకు వెళ్ళగక్కెను.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు నన్ను పాతాళము నుండి సజీవునిగా బయటకు కొనివచ్చితివి. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 25వ వచనము నుండి 37వ వచనము వరకు. అంతట ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలయను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడియున్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అట్లే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కాని అతడు తనను సమర్థించుకొనుటకై నా పొరుగువాడెవడు అని యేసును అడిగెను. యేసు ఇట్లు సమాధానమిచ్చెను. ఒకానొకడు యెరూషలేము నుండి ఎరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలు అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచి తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరియుడు అటు ప్రయాణమై పోవుచు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు సత్రపు యజమాని చేతిలో 2 దినారములు పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యాయమైనచు తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై 3 పొరుగువారెవ్వడు అని యేసు అడిగెను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అట్లే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.